వెల్కమ్ టు ఫోర్ సైట్ న్యూస్ నేను యోగిత గులాబీ పార్టీలో గ్యాంగ్ వార్ తారాస్థాయికి అంతర్గత పోరు టికెట్ కోసం కుమ్ములాటలు కేటీఆర్ ముందే కొట్లాట ప్రతి నియోజకవర్గంలో రెండు మూడు గ్రూపులు ఒకరికి టికెట్ ఇస్తే ఇంకొకరు జంప్ గులాబీ పార్టీలో గ్యాంగ్ వార్ తారాస్థాయికి చేరుకున్నట్లు కనబడుతోంది ప్రతి ఒక్క నియోజకవర్గంలో రెండు మూడు గ్రూపులు కనబడుతున్నాయి ఇటీవల ఏ చిన్న మీటింగ్ అయినా కొట్లాట జరుగుతోంది ఏకంగా మంత్రి షాడో ముఖ్యమంత్రి కేటీఆర్ ముందే ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతలు ఘర్షణ పడిన సంగతి తెలిసిందే ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ సమయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు దీంతో గులాబీ పార్టీలు వర్గపోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రతి చోట ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే వర్సెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నట్టుగా అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి ఎన్నికల సమయం కావడంతో వీటిని పరిష్కరించే సాహసం గులాబీ అధిష్టానం చేయడం లేదు కొన్ని నియోజకవర్గాల్లో అయితే బీఆర్ఎస్ నేతలను బీఆర్ఎస్ నేతలే ఓడించడానికి రెడీగా ఉన్నారు టికెట్ నాకు దక్కితే పర్వాలేదు లేదంటే ప్రత్యర్థిని ఓడించడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు ఇందుకోసం బీజేపీ కాంగ్రెస్ పార్టీలతో టచ్లోకి వెళుతున్నట్టు తెలుస్తోంది వాస్తవానికి ఇలాంటి గ్రూప్ రాజకీయాలు కుమ్ములాటలు కాలుగుంజుడు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ సెటరేట్ అయితే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో మాత్రం గతంలో హస్తం పార్టీలో కనిపించిన వాతావరణం కనబడుతోంది కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీని ఎవరూ ఓడించాల్సిన పనిలేదు ఆ పార్టీ నేతలే ఓడిస్తారని అంటున్నారు తాండూరు తగాదా గురించి తెలిసిందే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మధ్య పంచాయితీ చాలా రోజుల నుంచి కొనసాగుతోంది ఈ దంద కార్యకర్తల వేధింపులు అధికారులకు అవమానాలంటూ పట్నం పైలట్ ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో టికెట్ నాదంటే నాదేనని గొడవపడుతున్నారు ఈ ఇద్దరిలో టికెట్ దక్కని వారు టికెట్ దక్కిన వారిని ఓడించడం గ్యారంటీ ముత్తిరెడ్డి వర్సెస్ పోచంపల్లి వార్ చాన్నాళ్ల నుంచి నడుస్తోంది ముత్తిరెడ్డి ఫిర్యాదుతో పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని వికారాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పంపించారని పార్టీలో చర్చ జరిగింది అయినా పోచంపల్లి జనగామ రాజకీయాల్లో యాక్టివ్గానే ఉంటున్నారు లోకల్ లీడర్లకు అభివృద్ధి పనుల పేరుతో తన ఫండ్స్ నుంచో తన పలుకుబడితోనో ప్రభుత్వం నుంచి నిధులిప్పిస్తున్నారు వాళ్లకు కావలసిన పనులు చేస్తూ లోకల్ లీడర్లు తన వైపు తిప్పుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో పోచంపల్లికే జనగాం టికెట్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది గులాబీ గ్యాంగ్ వార్లో ఉన్న నియోజకవర్గాల్లో జనగాం కూడా ఒకటిగా చేరిపోయింది ఇక మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మారెడ్డి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి వేర్వేరు వర్గాలుగా పనిచేస్తున్నారు కీలక పదవుల్లో ఉన్న ఇద్దరి నేతల మధ్య ఏళ్ల తరబడిగా సఖ్యత లేదు ఒకరంటే ఒకరికి పడదు ఎక్కడైనా ఎదురుపడినా ఎడమొహం పెడమొహంగా వ్యవహరిస్తున్నారు నియోజకవర్గంలో ఎవరి వర్గంలో వారు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉంది మరోవైపు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్ రావు మరో వర్గాన్ని నడిపిస్తున్నారు మైనంపల్లి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు తన తనయుడికే మెదక్ టికెట్ అంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు ఇక అటు నర్సాపూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి వేర్వేరు గ్రూపులకు నాయకత్వం వహిస్తున్నారు టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డిపై మదన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు నియోజకవర్గంలో మదన్ రెడ్డికి ఎదురు లేకుండా పోయింది ఈ క్రమంలోనే సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్లో చేరారు పార్టీ అధిష్టానం ఆమెకు మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిని కట్టబెట్టింది సునీతారెడ్డి కంటే ముందే కాంగ్రెస్లో ఆమెతో కలిసి పనిచేసిన చాలా మంది సన్నిహితులు బీఆర్ఎస్ లో చేరారు సునీతారెడ్డి కూడా బీఆర్ఎస్ లోకి రావడంతో పాతవారందరితో ఆమెకు మళ్లీ అనుబంధం ఏర్పడింది నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఉన్న మదన్ రెడ్డికి సునీతారెడ్డి లోకి రావడం కొంత ఇబ్బందికర పరిణామమేనని పార్టీ నాయకులు చెబుతుంటారు ఈ రెండు గ్రూపుల్లో ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేక బీఆర్ఎస్ శ్రేణులు సతమతమవుతున్నారు మరోవైపు మేడ్చల్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు గ్రూపులుగా విడిపోయారు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా రాజకీయాలు నడుపుతున్నారు కీలక పదవుల్లో ఉన్న నేతలు పార్టీని అధికారులను గుప్పిట్లో పెట్టుకుని తమ వ్యతిరేకుల ఆటలు సాగకుండా చూస్తున్నారు ఇప్పటికే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కెపి వివేకానంద ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు వేర్వేరు వర్గాలుగా పనిచేస్తున్నారు ఉప్పల్లో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాజీ మేయర్ బొంతు ల మధ్య సఖ్యత లేదు మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది ఇక కుక్కడ్పల్లి మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పార్టీలోని ముఖ్య నేతలు ద్వితీయ శ్రేణి నేతల మధ్య సఖ్యత కొరవడి గ్రూప్ తగాదాలకు ఆద్యం పోస్తున్నట్లు సమాచారం